సార్ ఇట్ నుంచి మీరు వెళ్తారు సార్ అటు నుంచి మీ అన్నయ్య వస్తారు సార్ ఓకే డైలాగ్ ఓకే సార్ ఓకే రెడీ రెడీ వన్ మానిటర్ ట్రయల్ ఓకే రెడీ రెడీ యాక్షన్ అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా మీరు అమ్మాయి ఫాదర్ కాదు మీరు సుప్రజ నాన్న కాదా అవును నాన్ననే ఆ సినిమాలో టమ్కుటమా ఈ సినిమాలోనే కన్నయ్యనే మెగాస్టార్ సినిమాలో మావయ్యని నాగార్జున సినిమాలో తమ్ముడిని ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో సినిమా యాక్టర్వా ఎవరు కండే మరి అక్షకల పేరునే మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ అంతే కదా ఎంత మోసం అంటే ఆ రోజు జరిగిందంత షూటింగా మన నాలుగు కెమెరాలు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ అని అడుగుతారటండి బాబు ఏమన్నా మాట కొత్తడైనా భలే తీసాడు కదండి నాలుగు కెమెరాలు ఎక్కడ పెట్టాడో తెలియదు సార్ మీ సినిమా పేపర్లు పడింది సార్ ఈడెవడు ఏదే ఎవడేటి మీరే ఇది మన ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరు చంద్రయట స్టిల్ అమ్మో భలే ఉందండి కత్తి డెఫినెట్ గా 100 సాడేస్తుంది అడ్వాన్స్ కండక్ట్లీ కంగ్రాచులేషన్ సార్ బాబాయ్ బాబాయ్ ఏంటి ఇప్పుడే సెన్సార్ అయిందంట ఆ సినిమాలో హీరో నువ్వేనంట సెన్సార్ ఆఫీసర్ కూడా నీతో మాట్లాడాలన్నాడు ఇదిగో మాట్లాడు ఒకసారి మాట్లాడు నేనేం మాట్లాడను మాట్లాడు బాబాయ్ హలో సంతోష్ బాబు గారు కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ చెప్తాడేం బాబాయ్ పెద్ద అయినా ముందు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ సార్ మీ చంద్ర సినిమా ఈ రోజే సెన్సార్ చేసాం సినిమా అదిరిపోయింది సార్ సరే సార్ ఉంటాను అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్ అది నువ్వు కాదు నేను నిన్ను అడగాలి నాకు తెలియకుండా బలరామ్ గారు నాతో సినిమా ఎలా తీసాడు బాబాయ్ అది నన్ను కాదు వాడిని అడగాలి ఇంత మోసమా దేవుడా ఈ సినిమా రిలీజ్ ఆపలేవా ఒరే సన్నాసి అది ఆయన కాదు నన్ను అడగాలి ఆ ఫోన్ పీపీ పునరావ్ హియర్ మనం రాయల్గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొరేశారంట కొనేశారా ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాని చెయ్యెత్తాడో ఆడే ముందు సినిమా కొన్నాడట దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్ మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా కొనడానికి ఆడకి మనసు ఎలా ఒప్పింది బాబా ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ అంట కనీసం కర్ణాటక ఉరిస్తా ఉన్నాయేమని అడిగా ఎందుకు నేను కొనుక్కుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు అవ్వనివ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి సార్ అది ఫోన్ ఇవ్వకే హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పీపీ పున్నారావు మీతో అర్జెంట్ గా పని పడింది సార్